వినాయక చవితి అనగానే ప్రధానంగా అందరికీ గుర్తొచ్చేది కరితాబాద్ మహాగణపతి. అయితే ఈ సంవత్సరం కరోనా ఉద్రృతి కొంత తగ్గినప్పటికీ ఈ యొక్క కరితాబాద్ మహాగణపతి పూజలు ఈ సంవత్సరం ఏ విధంగా జరుగుతాయి, అదే విధంగా ఈ యొక్క కరితాబాద్ గణేశుని ఎత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్ గారు మనతో మాట్లాడుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందీప్ గారు చెప్పండి, ఈ సంవత్సరం ఈ యొక్క కరితాబాద్ మహాగణపతి పూజలు ఏ విధంగా? మనం గత 65 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ అంటేనే ఒక అద్భుతం, ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే. కానీ గత సంవత్సరము కరోనా ఉండే కాబట్టి మేము ఆ దృష్టిలో పెట్టుకొని మేము 27 అడుగుల వినాయకుడిని చేసినాము, మట్టి వినాయకుడిని. అయితే ఈ సంవత్సరం తగ్గింది, కరోనా తగ్గింది, కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. అయినా కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. ఈ సంవత్సరం మేము ఒక మొన్ననే కర్ర పూజ చేసినాము. మేము 40 అడుగుల వినాయకుడిని పెట్టడానికి నిశ్చయించుకున్నాము. ఈరోజు స్టార్ట్ అయింది, షెడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. 40 అడుగుల వినాయకుడు మన ఏకాదశ ద్విముఖ త్రిముఖ అనుకున్నాము, పంచముఖ అనుకున్నాము, కానీ త్రిముఖ ఏకాదశ మహాగణపతి ఈ సంవత్సరం భారీ ఎత్తున ఏర్పాటు చేస్తాము. 40 అడుగుల వినాయకుడు ఉంటాడు. భక్తులతో మనవి, ఇక్కడ వచ్చే వాళ్లకు మేము గత సంవత్సరం ఎట్లాగైతే కోవిడ్ నిబంధనల ప్రకారం మేము ఏదైతే భక్తులకు ఏర్పాటు చేసినామో దర్శనాలు, అట్లాగే ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్లకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఈ సంవత్సరం మాత్రం పెద్ద ఎత్తున వినాయకుడిని చేస్తున్నాము. పూజల విషయంలో ఎలాంటి ప్లాన్ జరుగుతుంది? గత సంవత్సరం కూడా ఆన్లైన్ పూజలు జరిగినాయి, ఈ సంవత్సరం కూడా ఉంటుంది ఆన్లైన్ పూజ. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా పూజలు ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో అందరికీ వాళ్ళకు శానిటైజర్ చేసే లోపలికి వదులుతాము. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు గత సంవత్సరము ఎవరికి ఇంత హాని కలగలేదు, ఈ సంవత్సరం కూడా ఏమి కాక లోటు లేకుండా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాం. లాస్ట్ టైం కరోనా నేపథ్యంలో కొంత ఎత్తు విషయంలో కొంచెం తగ్గించడం జరిగింది కదా, ఇప్పుడు ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? అదే, గత సంవత్సరం మేము కరోనా మహమ్మారి కరోనా పెద్ద ఎత్తున ఉండే కరోనా, ఈ సంవత్సరము తగ్గింది, ఒక 10% ఉన్నది, అది కూడా తగ్గుతుందని మేము ఆశిస్తున్నాము. అన్ని పండుగలు కూడా ఇప్పుడైతే బోనాలు పండుగ చేసుకుంటున్నారు, ఇప్పుడు నెక్స్ట్ బక్రీద్ వస్తుంది, అన్ని పండుగలు మంచిగా జరగాలని. కానీ మన వినాయకుని పండుగ కూడా ఈ సంవత్సరము ఎత్తు ఏదైతే మనం గత సంవత్సరం చేసుకున్నాము 65 అడుగులు, ఈ సంవత్సరం 40 అడుగుల వినాయకుని మహాగణపతిగా ఇక్కడ ప్రతిష్ఠిస్తాము. ఈ యొక్క మహాగణపతి రూపం విషయంలో ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరము ఇక్కడ 2 రోజుల్లో మేము ఆ పోస్టర్ రిలీజ్ చేస్తాం. 2-3 రోజుల్లో త్రిముఖ ఏకాదశ మహాగణపతి అంటే 3 సలాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పటిదాకా 2 ఇక్కడ ఈ మండపంలో, ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ మండపం, ఇంకా విగ్రహాలు ఎక్కడ డిసిషన్ తీసుకోలేదు. వినాయకుడు మాత్రము ఏకాదశ త్రిముఖ మహాగణపతి అని పేరు దాన్ని నిశ్చయించుకునే ఉన్నాం. పూజల విషయంలో భక్తులకు అనుమతి ఉంటుందా? ఎట్లా ఒకవేళ ఉంటే ఏ విధంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం పూజల విషయం పూజలు ఆన్లైన్ పూజలు ఉంటాయి, ఇక్కడ దర్శనం పూజలు కూడా ఉంటాయి. అన్ని విధాలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వచ్చే భక్తులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తాయి. ఈ సంవత్సరం కూడా ఈ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే, అంత మాకు ఎలాగైతే మనం గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎట్లనే అయితే హెల్ప్ చేసిరో, ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకునికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తారని మేము కోరుతున్నాము. రైట్, లాస్ట్ సంవత్సరం మీరు మాట్లాడుతూ ధన్వంతరి గణేశుని చేసాం, ఈ సంవత్సరం ఖచ్చితంగా కరోనా తగ్గుతుందని మీరే అన్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంత ఖచ్చితంగా అన్నారు, చాలా ఉద్యుక్తంగా ఉండే మన, అందుకనే ఆ భగవంతుని కోరుకున్నాము. ఆ కరోనా మహమ్మారి అందుకనే ధన్వంతరి మహాగణపతి పెద్ద ప్రపంచమే గడగడలాడిపోయింది కరోనా విషయంలో. అందుకనే ఈ ఆ ధన్వంతరి మహాగణపతి మనం చేసినాము, అందుకే కరోనా ఈ సంవత్సరం తగ్గిపోయింది. ఇంకా 10% ఏదో ఉంటుంది కాబట్టి అది కూడా తగ్గుతుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు ఒక 10 మందితో స్టార్ట్ చేసినాము. ఇక దీని వినాయకుని చవితి తర్వాత ఇక పెద్ద పెరుగుతుంది, 100, 100, 150, 150 మంది కార్మికులతో ఎట్లాగైతే ప్రతి సంవత్సరం చేస్తుంటేమో అట్లాగే ఈ సంవత్సరం కూడా షెడ్డు బిల్డింగు అన్ని వాళ్ళు అందరు ఏర్పాటు చేసిన షెడ్ వర్క్ మాత్రం రేపు నుండి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 40 అడుగులు, 40 మీదనే ఉంటుంది కానీ 40 తగ్గది.
भक्त भगवंत खैरताबाद विनायक तरफ नैन कन्वीनर चुप्तना इकड वी सो करोना तग्ना यानी सोशल डिस्टेंस मेंटेन मेको भगवंत गत संवस दर्शन चुस्को संवस अट्ला रावाल भगवंत तरफ ना द्वारा भक्त।